ఏ అంశాలు రాసుకొచ్చిందో చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఇక ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలను లాక్కొని నీతులు చెప్తారా ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ సర్కార్కు లేదు ఫామ్ హౌస్ కి వచ్చిన నలుగురులో ముగ్గురు కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళే రోహిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచాడు ఆ విషయం ఎక్కడా చెప్పడం లేదు ఎమ్మెల్యేల కేసులో నిందితులు బీజేపీ తరపు న్యాయవాదుల వాదనలు తదుపరి విచారణ తొమ్మిదికి తొమ్మిదవ తేదీకి వాయిదా ఇక ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలను లాక్కొని నీతులు చెప్తారా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇట్లా జరుగుతుంది మీరు అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్లు పెట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ మొత్తం గాలి అంటే పట్టించుకుంటలేరు అని చెప్పి మాట్లాడితే అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మాట్లాడడం జరిగింది మొత్తానికి నిన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే పార్టీ ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని ఒక ఆలోచన అయితే చేస్తూ ఉన్నది అయితే ఆ పన్నెండు మంది ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోండి పన్నెండు మంది ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోండి కాంగ్రెస్ నుంచి గెలిచి లో చేరారు పోలీసులకు ఫిర్యాదు చేసిన టీపీ టీపీసీసీ నేతలు ఆ ఎమ్మెల్యేలు సభకు రాకుండా న్యాయపోరు డీజీపీ ఈడీ సిబిఐ డైరెక్టర్లకు కూడా ఫిర్యాదు చేస్తాం విచారణ వ్యవస్థలు స్పందించకుంటే కోర్టుకే మీడియా సమావేశం లోపల టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకోవడం చట్టాన్ని ఉల్లంఘించడమే బట్టి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అంటే ఏదైతే మొదటిసారిగా గెలిచినప్పుడు టీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలను ఇతర పార్టీల నుంచి ఆ పార్టీ లోపల చేర్చుకోవడం జరిగింది రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా పదమూడు మంది ఎమ్మెల్యేలను ఆ పార్టీ లోపల చేర్చుకోవడం జరిగింది మొత్తానికి ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పార్టీ లోపల జైన్ చేయించుకొని ఇవాళ ప్రజాస్వామ్య పరిరక్షణ అని మాట్లాడడం సిగ్గు చేయడం అని చెప్పేసి నిన్న ఎమ్మెల్యేలు ఈ పార్టీ ఫిరాయింపు ఎవరైతే చేసిరో వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలి ఈసారి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిస్తే పద్దెనిమిది మంది లోపల పన్నెండు మంది కాంగ్రెస్ పార్టీకి చేయించి వేరే పార్టీ లోపల జయిన్ అయిన పరిస్థితి లోపల కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలి లేదంటే కాంగ్రెస్ పార్టీ పైన జనాలకి ఒక నమ్మకం ఏర్పడాలి అంటే వాళ్ళపైన పార్టీ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి మేము డీజీపీ ఈడీ సిబిఐ కూడా వాళ్ళపైన ఫిర్యాదు చేస్తామని చెప్పి నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది మొత్తం నిన్న టీపీసీసీ టీం అంతా వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఇన్ని రోజులకైనా కాంగ్రెస్ పార్టీ మేల్కొన్నది కాంగ్రెస్ పార్టీ ఈ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇన్ని రోజుల నుంచి పోరాటం చేయకుండా ఇప్పుడే ఎందుకు చేస్తున్నా అనేది కూడా ఒక ఆలోచన చేయాల్సిందే అయితే మొత్తానికి ఈ ఎమ్మెల్యేలను సభకు రాకుండా మళ్ళీ మళ్ళీ జరిగేటువంటి ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా వాళ్ళపైన న్యాయపోర్ణ చేస్తామని చెప్పి వాళ్ళు నిన్న ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఈబీ మన ఈడీ సిబిఐ సిబిఐ డీజీపీకి కూడా చర్యలు ఫిర్యాదు చేస్తామని చెప్పి నిన్న కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది మొత్తానికి ఇక చాలా రోజుల తర్వాత అయినప్పటికీ ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చినటువంటి వాళ్ళ పైన చర్యలు తీసుకునే క్రమం లోపల నిన్న వరుసపెట్టిగా ఫిర్యాదులు చేసే పనులలో ఉన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అంటే రానున్న రోజుల లోపల కాంగ్రెస్ పార్టీ ప్రజలకు భరోసా కల్పించాలని చెప్పి యాత్ర ఫర్ చేంజ్ అనే పేరుతోటి రేవంత్ రెడ్డి పాదయాత్రతోటి ముందుకు పోతున్నటువంటి ఈ సందర్భం లోపల వీళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది అంతేకాకుండా ఫామ్ హౌస్కి వచ్చినటువంటి నలుగురు లోపల నలుగురు లోపల ముగ్గురు కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళే అంటే ఇక్కడ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి పోయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆర్థికంగా వాళ్లకు లాభం చేకూరింది అనే కోణం లోపలనే రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది వాళ్ళు ఏ లాభంతో అయితే పోయిరో మళ్ళీ ఎమ్మెల్యేల ఎర్ర కేసు లోపల కూడా వాళ్ళు లాభాలను ఆశించే పోయిరు వాళ్ళపైన ఆర్థిక అంటే వాళ్ళపై వాళ్ళు డబ్బులు తీసుకొని అమ్ముడు పోయిరు అనే విధంగా వాళ్ళపైన ఫిర్యాదు వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది మొత్తానికి బీజేపీ తరపున ఎమ్మెల్యేల కేసులో నిందితులు బీజేపీ తరఫున న్యాయవాదుల వాదనలు అయితే మొత్తానికి ఇది తొమ్మిదవ తారీఖు అయితే వాయిదా పడ్డటువంటి ముచ్చట ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేయడం జరిగింది చాలా రోజుల తర్వాత ఇక బిర్యానీ బిజినెస్ బిగ్ డేటా సెంటర్ మైక్రోసాఫ్ట్ సత్య సత్యనాథిళ్ళతో మంత్రి కేటీఆర్ చర్చ అరగంట పాటు అల్పాహార భేటీ మైక్రోసాఫ్ట్ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుపైన మంతరాలు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హామీ మైక్రోసాఫ్ట్ భారత పర్యటనలో ఉన్నటువంటి హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ సత్య సత్యనాథల్లా చాలా కాలం తర్వాత మళ్ళీ హైదరాబాదులో అడుగుపెట్టిండు అడుగుపెట్టడే కాకుండా మైక్రోసాఫ్ట్ అతిపెద్ద డేటా సెంటర్ను ఇక్కడ ఏర్పాటు చేయడానికి సుముఖంగా ఉన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది ఇక ఈయన మొత్తానికి నిన్న పొద్దున్నే కేటీఆర్ ఉదయమే సత్యనాథిల్లా వాళ్ళ ఇంటికి పోయి మంచిగా టిఫిన్ చేసిన తర్వాత అనేక విషయాలపైన వాళ్ళు చర్చించడం జరిగింది మొత్తానికి హైదరాబాద్ లోపల ఒక అరగంట పాటు చర్చించిన తర్వాత మైక్రోసాఫ్ట్ అతిపెద్ద డేటా సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి సత్యనారా సుముఖంగా ఉన్నాడు అంటూ కూడా ఒక వార్తను రాయడం జరిగింది ఇక సొమ్ము అనేది అదేవిధంగా నిన్న అక్కడే మాట్లాడుతూ సొమ్ము అనేది సోకు బీజేపీది తెలంగాణ సొమ్ముతో కులుకుతున్న బీజేపీ పాలిత రాష్ట్రాలు తప్పని నిరూపిస్తే పదవికి రాజీనామా ఎనిమిది అర ఎనిమిదిన్నర లోపల రాష్ట్రం చెల్లించింది మూడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లు కేంద్రం తిరిగిచ్చింది ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లే పూర్వ ప్రధాన హయా లోపల యాభై ఆరు లక్షల కోట్ల అప్పు ఒక మోదీ కాలంలోనే వంద లక్షల కోట్ల రుణాలు పేదలను కొట్టి పెద్దలకు పెడుతున్న కేంద్రం దేశాన్ని బాగు చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యం టీఆర్ఎస్ బీఆర్ఎస్ డిఎన్ఏ ఒకటి కేటీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లా లోపల అభివృద్ధి పనులకు శ్రీకారం మొత్తానికి నిన్న ఉమ్మడి అంటే నల్గొండ జిల్లా లోపల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ మొత్తం కూడా మనం రాష్ట్రాలు రాష్ట్రాలు కేంద్రానికి ఇస్తున్నటువంటి సొమ్ము లోపల అవి కేంద్రము తమదిగా కులుకుతున్నది మొత్తం ఎనిమిది ఎనిమిదిన్నర ఏళ్ళ లోపల రాష్ట్రమే కేంద్రానికి మూడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లు ఇస్తే కేంద్రం తిరిగి తెలంగాణకు ఇచ్చింది ఎంత అంటే ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లు అని చెప్పి చెప్పడం జరిగింది ఒకవేళ ఇది తప్పని నిరూపిస్తే ఖచ్చితంగా నేను నా పదవికి రాజీనామా చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా పూర్వం ఉన్నటువంటి ప్రధానులు అందరూ కలిసి యాభై ఆరు లక్షల కోట్ల అప్పులు చేస్తే ఒక కేవలం మోదీ కాలంలోపలే లోపలనే వంద లక్షల కోట్ల అప్పు జరిగిందని కూడా చెప్పడం జరిగింది ఏదైతే ప్రతిపక్షాలు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు తర్వాత తెలంగాణతోటి పేగుబంధం తెగిపోయింది బీఆర్ఎస్ పార్టీ లోపల తెలంగాణ అనే పదం పోయింది తెలంగాణతో పూర్తిగా బంధం తెగిపోయింది అని అంటున్నటువంటి ఈ సందర్భం లోపల టీఆర్ఎస్ బీఆర్ఎస్ఈ యొక్క డిఎన్ఏ ఒక్కటే అని చెప్పి నిన్న కేటీఆర్ మాట్లాడడం జరిగింది ఇది మొత్తానికి నిన్న బీజేపీ పైన ఇక వీళ్ళు బీజేపీ పైన అటాకింగ్ అయితే స్టార్ట్ చేసిరు దాంట్లో భాగంగానే కేంద్రంలో పల బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే రైతులకు మేలు జరుగుతుంది ఉచిత విద్యుత్ ఇస్తాము కేవలం దేశాన్ని బాగు చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యం అంటూ కూడా నిన్న కేటీఆర్ మాట్లాడడం జరిగింది ఇక రైతన్నకు బాసటగా కామారెడ్డి నియోజకవర్గ బంధు విజయవంతం స్వచ్ఛందంగా విద్యా వ్యాపార సంస్థల మూసివేత నిరసన తెలిపేందుకు వచ్చిన అన్నదాతల అరెస్టు బీజేపీ నేతల ముందస్తు అరెస్టు స్టేషన్లకు తరలింపు కాంగ్రెస్ ధర్నా షబ్బీర్ కోదండరెడ్డి అరెస్టు ఏదైతే మాస్టర్ ప్లాన్ లోపల ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్లను తొలగించాలని చెప్పి రైతు చేసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలపడంతో నిన్నటి కామారెడ్డి బంద్ అనేది విజయవంతమైతే అయింది రైతులకు మద్దతుగా వ్యాపారులు కూడా వాళ్ళ యొక్క దుకాణాలన్నింటినీ కూడా మూసేసి వ్యాపార సముదాయాలను మూసేసి వాళ్ళు బంద్కు పూర్తి మద్దతు కూడా తెలపడం జరిగింది ఒక బంద్తోటి కామారెడ్డిలో మూతపడ్డటువంటి వ్యాపార సముదాయాలు మొత్తానికి నిన్న జరిగినటువంటి ఈ రైతుల ఆందోళనకు సంబంధించి ఏదైతే ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్లను తొలగించాలే ఈ మాస్ మాస్టర్ ప్లాన్ లోపల అంటూ రైతులు చేపట్టినటువంటి ఈ ఆందోళన లోపల బీజేపీ పార్టీకి సంబంధించి పార్టీ అధ్యక్షుడు కలెక్టరేట్ బీజేపీ కామారెడ్డి కామారెడ్డి కలెక్టరేట్ను ముట్టడి చేయాలని వెళ్ళడం జరిగింది అదైతే కొంత అది హైడ్రామాగా జరిగినట్టుగా తెలుస్తూ ఉన్నది దానికి సంబంధించి బండి సంజయ్ కలెక్టర్ను అంటే ఏదైతే రైతు రాములు రాములు అనే రైతు ఆత్మహత్య తర్వాత ఇది ప్రభుత్వ హత్య అని చెప్పేసి విమర్శించిన తర్వాత కామారెడ్డి కలెక్టర్ కలెక్టర్ని కలవడానికి వెళ్ళడం జరిగింది అయితే అక్కడ పోలీసులు అడ్డుకోవడం జరిగింది దాంతో మొత్తానికి కలెక్టర్కు వినతి పత్రం ఇస్తాం కలెక్టర్ను మాట్లాడతామని చెప్పి వెళ్తున్నటువంటి ఈ క్రమం లోపల అక్కడ గేట్లను పోలీసులు గేట్లు వేయడం జరిగింది దాని దానికి సంబంధించి బండి సంజయ్ను అరెస్ట్ చేసి హైదరాబాద్కు కూడా తరలించడం జరిగింది దీంతో అక్కడ కొంత ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నదంటూ కూడా ఒక వార్తను రాసుక రాయడం జరిగింది ఇక ఇంకొక వార్త నేనే సరళ యాప్ షూరు వర్చువల్గా ప్రారంభించనున్న నడ్డా ఏదైతే బీజేపీ పార్టీ తెలంగాణ పైన తెలంగాణ పైన ఫోకస్ పెట్టిన ఈ సందర్భం లోపల ఒక యాప్ సరళ యాప్ అనేది ఏదైతే గుజరాత్ లోపల అనుసరించినటువంటి వ్యూహమే తెలంగాణ లోపల కూడా అనుసరించాలనేటువంటి ఆలోచనతోటి ఒక యాప్ను తీసుకొచ్చి ప్రతి ఒక్క కార్యకర్తతోటి బీజేపీ ప్రతి క్యా కార్యకర్తతోటి ఆ యాప్ లోపల ఆ పార్టీ కార్యక్రమాలకు సంబంధించి భవిష్యత్తు ఎట్ల భవిష్యత్తు కార్యక్రమాలకు సంబంధించి దాంట్లోపల పొందుపరచడం జరుగుతుంది దీంతో ప్రతి కార్యకర్తకు నేరుగా బీజేపీ కార్యకర్తకు టచ్లోకి వెళ్ళేటువంటి అవకాశం అంటూ కూడా ఒక సరళ యాప్ను తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్క అవకాశాన్ని బీజేపీ పార్టీ ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు ఏదైతే తెలంగాణ లోపల తెలంగాణ లోపల పాగా వేయాలని చూస్తున్నటువంటి బీజేపీ పార్టీ దాదాపుగా నిన్న దిశపత్రిక రాసుకొచ్చింది పాలమూరు నుంచి నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ కూడా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది ఏదైతే గేట్వేగా దక్ష దక్షిణాదిని గేట్వేగా తీసుకొని తెలంగాణ లేదంటే తమిళనాడులో ఉన్నటువంటి రామ్నాథపురం నుంచి ప్రధాని మోడీ పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అయితే ఎందుకంటే పాలమూరు నుంచి గతం లోపల జితేందర్ రెడ్డి బీజేపీ వాజ్పేయి లోపల బీజేపీ ఎంపీగా గెలవడం జరిగింది ఆ తర్వాత ఎన్ఎం రెడ్డి బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఇప్పుడు డీకేఆర్న పాలమూరు నుంచి ఉండడం జరిగింది దాని తర్వాత పాలమూరు లోపల కొంత డీకేఆర్న చేరుకతోటి బీజేపీ పార్టీ అక్కడ కొంత పటిష్టంగా మారినటువంటి ఈ సందర్భం లోపల పాలమూరు నుంచి పోటీ చేసేటువంటి అవకాశాన్ని బీజేపీ పార్టీ అయితే ఆలోచన చేస్తాను ఉత్తర భారతదేశంలోపల బీజేపీ పార్టీ బలంగా ఉన్నది దక్షిణాది లోపల అంటే ఇప్పుడిప్పుడే ఉత్తర భారతదేశం లోపల కొంత వ్యతిరేక భవనాలు వీస్తున్నటువంటి ఈ సందర్భం లోపల దక్షిణాది పైన ఫోకస్ పెట్టి ఎక్కువ మంది ఎంపీలను దక్షిణాది నుంచి తీసుకుంటే ఇక ఎట్లాంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి ఆలోచనతోటి బీజేపీ పార్టీ కొంత ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది ఇక తిరుమలలో కాటేజీల అద్దె పదింతలు నారాయణగిరి ఎస్వి గెస్ట్ హౌస్ లోపల పది నూట యాభై నుంచి రెండు వందలు ఉండేటువంటి ఈ అద్దె పదిహేను వందల నుంచి ఇరవై ఐదు పెంపు ఇక జనాలు ఎక్కువ పోతున్నారు రేట్లు పెంచేసిరిగా పోలవరం బ్యాక్ వాటర్ ముంపు పైన సంయుక్త సర్వే ఏపీకి షాక్ ఇచ్చిన కేంద్ర జలశక్తి శాఖ ఢిల్లీ మద్యం కేసులో అనుబంధ ఛార్జ్ షీటు పదమూడు వేల ఆరు వందల యాభై ఏడు పేజీలతోటి ఈడీ దాఖలు నిందితులుగా ఐదుగురు వ్యక్తులు ఏడు కంపెనీలు జడ్జిల పైన దిగొచ్చిన కేంద్రం గడువులకు కట్టుబడి ఉంటాం కొలీజియం సిఫారసుల్లో నలభై నాలుగు పేపర్లకు రెండు మూడు రోజుల లోపల క్లియరెన్స్ ఏజీ సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ హామీ జాప్యం పైన ధర్మాసనం ఆగ్రహం ఇరవై రెండు మంది పేర్లు తిప్పి పంపారు కనీసం బదిలీలు చేయడం లేదు తప్పుడు సంకేతాలు వెళ్తాయి ఐదుగురు జడ్జీల నియామకం సంగతి ఏంది జస్టిస్ ఎస్కే కౌల్ ప్రశ్నలు వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నానన్న ఏజీ తదుపరి విచారణ ఫిబ్రవరి మూడుకు వాయిదా ఈ హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలపైన కేంద్రకం కేంద్రం ఎట్టకేలకు దిగువచ్చింది సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన నూట నాలుగు మంది పేర్లలో నలభై నాలుగు మంది పైన రెండు మూడు రోజుల లోపల క్లియరెన్స్ లభిస్తుందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు పీఆర్సీ ఎప్పుడు ఉద్యోగుల ఫిట్మెంట్ పైన ఊసెత్తని సర్కారు జూన్ ముప్పైతో మొదటి పిఆర్సీ గడువు పూర్తి జూలై ఒకటి నుంచి రెండో పిఆర్సీ జీతాలు ఇవ్వాలి ఆ దిశగా ఇప్పటి నుంచే కసరత్తు చేయాలి లేకుంటే మొదటి పిఆర్సీ మాదిరిగానే నష్టాలు అప్పట్లో ముప్పై మూడు నెలల ఫిట్మెంట్ నష్టపోయినాం సెప్టెంబర్ అక్టోబర్లో ఎన్నికల సందడి ఇప్పుడే ప్రకటించండి ఉద్యోగ ఉద్యోగుల డిమాండ్ కొత్త పీఆర్సీ ఏర్పాటుకు చాలా ఆలస్యమైంది జూలై ఒకటో తారీఖున జూలై ఒకటో తారీఖు నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రావాల్సి ఉన్న సందర్భంలోపల ఈ నెలలోనే పీఆర్సీలు ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగస్తులు డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే అది జూలై ఒకటి నుంచి రెండో పిఆర్సీ జీతాలు ఇవ్వాలి కానీ ఇప్పటి నుంచే దానికి ఒక ప్రక్రియ అనేది సురువు కావాలి కాకపోతే అంటే ఒకవేళ సెప్టెంబర్ అక్టోబర్ లోపల ఎన్నికల వాతావరణం ఉంటుంది మళ్ళీ అప్పుడు కూడా అది పిఆర్సీ అనేది అటకెక్కేటువంటి పరిస్థితే ఉంటుంది గతంలోపల కూడా ముప్పై మూడు నెలల ఫిట్మెంట్ మేము నష్టపోయినాం మీరు ఇప్పటి నుంచే మీరు ఈ ప్రక్రియను స్టార్ట్ చేయండి మరి ఇక పీఆర్సికి సంబంధించి ఎవరు మాట్లాడతలేరు ఆ పీఆర్సీ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఉద్యోగస్తుల లోపల కొంత అంతర్మదనం మొదలైంది రాష్ట్రంలోపల ఉద్యోగుల వేతన సవరణ పైన చర్చ మొదలైంది మొదటి వేతన సవరణ సంఘం గడువు ముగుస్తున్నా ప్రభుత్వం ఇంకా కొత్త పిఆర్సీని ఏర్పాటు చేయలేకపోవడంతో ఉద్యోగుల పల ఆందోళన వ్యక్తమవుతూ ఉన్నది పిఆర్సీ కొత్త వేతనాల కోసం సిఫార్సు చేయాలంటే సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉంటుంది దానికి కనీసం ఏడాది ముందు అంటే ఇక ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాల్సి ఉన్నది అంటూ కూడా ఉద్యోగులు చెప్ చెప్పుకొస్తున్నారు ఇక తుది పరీక్షకు యాభై మూడు పాయింట్ ఏడు శాతం మంది పోలీసు నియామకాల్లో ముగిసిన దారుఢ్య పరీక్షలు టెక్నాలజీ వాడకంతో పెరిగిన అర్హత శాతం రెండు పాయింట్ ఏడు లక్షల మంది హాజరు ఒకటి పాయింట్ ఒకటి ఒకటి లక్షల మంది అర్హత ఎనభై మూడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది పురుషులు ఇరవై ఏడు వేల ఏడు వందల అరవై మంది మహిళలు సివిల్ ఎస్ఐ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు తుది రాత పరీక్ష లోపల గట్టి పోటీ ఉండేటువంటి అవకాశం ఉన్నది ఇది ఇక దాదాపుగా యాభై మూడు పాయింట్ టెక్నాలజీ పెరగ వాడకంతో పెరిగిన అర్హత శాతం అంటూ కూడా ఎస్ఐ మళ్ళీ ఇప్పుడు వాళ్ళది వాళ్ళతో పంచాయతీ నడుస్తున్నది ఎస్ఐ కానిస్టేబుల్ లాంగ్ జంప్కు సంబంధించినటువంటి అంశం లోపల కొంత పంచాయతీ నడుస్తున్న ఈ క్రమం లోపలనే డైరెక్టు తుది రాత పరీక్షకు అర్హులను కూడా ప్రకటించడం జరిగింది ఇక మరి వాళ్ళు ఏం చేస్తారో చూడాలి ఇక ఆర్మూరు ఇరిగేషన్ డిఈ మరణం ఎంచ ఎంచగోదావరి లోపల దూకి ఆత్మహత్య మృతుడు ఎమ్మెల్సీ కవిత మంత్రి హరీష్ కు బంధువు ఆర్మూరు ఇరిగేషన్ డిఈ అట మరి బిల్లులు ఇట్లా పెండ్ అయ్యి పెండింగ్ ఉన్నాయో కాదు ఇక ఈనాడుకు సంబంధించి అసెంబ్లీ వైపే చూపు ఎక్కువ మంది ఎంపీల మొగ్గు అటే ఇప్పటి నుంచే ఆయా నియోజకవర్గాల పైన కసరత్తు అన్ని పార్టీ లోపల కూడా అదే తీరు ఢిల్లీ కంటే రాష్ట్రంలో రాజకీయ పదవులే బాగుంటాయని ప్రధాన పార్టీల ఎంపీలు పలువురు ఆసక్తి చూపుతున్నారు పార్లమెంటుని కాదని శాసనసభ పైనే మక్కువ చూపుతున్నారు లోక్సభ కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలు రానుండడం రాష్ట్రంలోనే అయితే కీలక పదవులు పొందవచ్చని కొందరు ఎం కొందరు ఎంపీ అయితే ప్రతి కార్యక్రమానికి ఎమ్మెల్యేల మీద ఆధారపడాల్సి వస్తుందని ఏ నియోజకవర్గం తమది కాకుండా పోతుందని మరికొందరు ఇట్లాగా ఇట్లా పలు కారణాలతోటి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ఏడాదిలోనే శాసనసభకు ఎన్నికలు రానుండడంతో ఎంపీల ప్రయత్నాలు రాజకీయ వర్గాల లోపల చర్చనీయాంశంగా మారినాయి భారత భాజపా కాంగ్రెస్ మూడు ప్రధాన పార్టీల్లోనూ ఈ పరిస్థితి ఉన్నది గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ముగ్గురు గె గెలుపొందగా వారంతా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు భాజపాలో నలుగురు అంటే దాదాపుగా మొత్తానికి ఏదైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఇప్పటికే కొత్త మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఆయన ఇప్పటికే మెదక్ దుబ్బాకలో రఘునందన్ రావు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు అయితే రఘునందన్ రావు కాన్స్టిట్యున్సీ లోపల ఇప్పటికే అనేక కార్యక్రమాల లోపల పాల్గొంటూ ప్రజలను కలుస్తున్నాడు అంటే ఎంపీ అంటే దాదాపుగా ఢిల్లీకి వెళ్ళేటువంటి ఆలోచన లేదు చాలామంది ఎంపీలు మొత్తం ఆ ఆరేడు సెగ్మెంట్లకు సంబంధించి ఏ నియోజకవర్గానికి మేము కాకుండా పోతున్నాం ఎమ్మెల్యేగా ఉంటే ఇక్కడ మంత్రి మంచి పదవులు అనుభవించవచ్చు ఏ నియోజకవర్గానికి కాకుండా పోతున్నామని కొద్దిమంది వీళ్ళందరూ కూడా లోకల్ అంటే ఇక్కడ రాష్ట్రంలోపలనే ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అవకాశం ఉన్నది దాంట్లో భాగంగానే దుబ్బాకా దుబ్బాక నుంచి పోటీ చేయాలని ప్రభాకర్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నారు అదేవిధంగా మహబాద్ ఎంపీ కవిత టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా ఉన్నారు ఆ ములుగుకు సంబంధించి ములుగు కాన్స్టెన్సీ ఎస్టీ రిజర్వ్డ్ కావడంతో మలుగు లోపల ఎక్కువ కార్యక్రమాల లోపల పాల్గొనడం జరుగుతూ ఉన్నది అక్కడ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే సీతక్క ఎస్టీ రిజర్వ్డ్ ఈ అక్కడైతే అంటే లోకల్లో పోటీ చేసి గెలవాలనేటువంటి ఆలోచనతోటి ఆమె కూడా అక్కడ కార్యక్రమాల లోపల ములుగు కార్యక్రమాల లోపల ఎక్కువగా కనబడుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది అదేవిధంగా వరంగల్కు సంబంధించి ఎంపీ దయాకర్ రెడ్డి దయాకర్ దయాకర్ పసనూర్ దయాకర్ కూడా పసనూర్ దయాకర్ కూడా ఆ లోకల్లో ఉండేటువంటి ఏదో ఒక నియోజకవర్గాన్ని నుంచి పోటీ చేసే ఆలోచనతోటి ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నారు అదేవిధంగా అంటే బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించి బండి సంజయ్ కూడా కరీంనగర్ కానీ వేములవాడ నుంచి సెగ్మెంట్ వేములవాడ సెగ్మెంట్ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్న ఉన్నది అదేవిధంగా సోయం బాపురాం బోధ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నదంటూ కూడా బీజేపీ వర్గాలు చెప్తా ఉన్నారు అదేవిధంగా బ మన ధర్మపురి అరవింద్ ధర్మపురి అరవింద్ కూడా ఆర్మూరు నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉన్నదంటూ కూడా ఇప్పటికే వాళ్ళు లీకులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఏదైతే ఇప్పుడు ఎంపీగా ఉన్నారో వాళ్ళు కూడా మళ్ళీ ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేసేటువంటి అవకాశం ఉంది దానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నేను హుజరాబాద్ అరే హుజూర్ నగర్ నుంచి యాభై వేల మెజార్టీతోటి నేను గెలుపొందుతా లేదంటే రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా అని కూడా చెప్పడం జరిగింది అంటే ఎంపీలందరూ కూడా దాదాపుగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలుగా పోటీ చేసేటువంటి అవకాశమే ఉన్నదంటూ కూడా మొత్తం కూడా అసెంబ్లీ వైపే చూపు అంటూ ఈనాడు ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది ఇక రెండు వేల ఇరవై ఐదు నాటికి మైక్రోసాఫ్ట్ భారీ డేటా కేంద్రం తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాల చేయుత అంకురాలకు ఊతాం టీహబ్తో కలిసి పనిచేస్తాం కేటీఆర్తో సత్యనాథేళ్ల స్వాగతించిన మంత్రి మరిన్ని పెట్టుబడులకు వినతి ఇక ఎర్ర బంగారమే దేశీ మిర్చి ధర ఎనభై వేల ఒక వంద బ వరంగల్ యనుమామలా వ్యవసాయ మార్కెట్ లోపల ఎర్ర బంగారానికి రికార్డు స్థాయి ధర పలికింది అంటే ఒక క్వింటాల్కు ఒక రైతుకు ఏకంగా ఎనభై వేల ఒక వంద రూపాయలు రావడం జరిగింది ఇది ఇనుమాముల మార్కెట్ ఇనుమాముల మార్కెట్ చరిత్ర లోపలనే ఇది ఒక రికార్డు ద్వారా రికార్డు ధర ఏదైతే ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం రావిచెట్టు తండాకు చెందిన తేజావత్ రాములు తీసుకొచ్చినటువంటి రెండు క్వింటాళ్ల దేశ రకం మిర్చిని వ్యాపారులు అన్నపూర్ణ ట్రేడర్స్ ద్వారా కింటాలకు ఎనభై వేల ఒక వంద రూపాయలు చెల్లించి కొనడం జరిగింది ఇది ఇట్లా కొనడం అనేది ఇనుమాముల మార్కెట్ చరిత్ర లోపలనే ఒక తొలిసారి అంటూ కూడా ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది ఇట్లా రావాలి రైతులు రైతులకు గిట్టుబాటు ధర ఎదురు చూస్తే అది కాని ముచ్చట ఎమ్మెల్యేలకు ఎర్ర కేసు లోపల రంగంలోకి సిబిఐ ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్న ఢిల్లీ అధికారి ఏర్పాట్లలో నిమగ్నం ఎమ్మెల్యేలకు ఎర్ర కేసులో సిబిఐ ఢిల్లీ విభాగం రంగంలోకి దిగినట్లు తెలుస్తూ ఉన్నది దర్యాప్తు కోసం హైదరాబాద్ సిబిఐ కార్యాలయం లోపల ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం సాంకేతిక అడ్డంకులు తొలగిపోయిన తర్వాత ఢిల్లీలోనే కేసు నమోదు చేసే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు ఇప్పటికే సిట్కు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా సిబిఐకి అప్పగించడం జరిగింది ఇప్పుడు సర్కార్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే విధంగా మారిపోయింది ఈ పత్రాలన్నీ ఇవ్వాలి సిబిఐకి ఒకవేళ సిబిఐకి ఇస్తే మరి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉన్నది పత్రాలు ఇస్తే పారదర్శక దర్యాప్తుకు సిద్ధం హైకోర్టుకు నివేదించిన సిబిఐ వాదనలు వినిపించిన భాజపా ఎమ్మెల్యేలకు ఏరే కేసు పైన విచారణ తొమ్మిదికి వాయిదా వేసిరు ఇక ఫిరాయింపు రాజకీయాలకు సమాధి కట్టాలి కేసీఆర్ పాలనను గాలికొదిలి ప్రతిపక్షాలను దెబ్బతీస్తున్నారు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పన్నెండు మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన ఫిర్యాదు ఫిరాయింపులతో సీఎం కేసీఆర్ తన అధికారాన్ని పదిలం చేసుకోవాలనుకున్నారు అందుకే రెండు వేల పద్నాలుగు లోపల ఇరవై నాలుగు మంది పద్దెనిమిది లోపల పదమూడు మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిండంటూ నిన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళపైన పార్టీ ఫిరాయింపు రాజకీయాలకు సమాధి కట్టాలి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకునే విధంగా వాళ్ళను సభకు రాకుండా వాళ్ళని అడ్డుకోవాలని చెప్పేసి వాళ్ళ పైన కేసులు పెట్టే పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఇప్పటికైనా వీళ్ళు ఇక ఆలోచన చేశారు ఇక ఉద్యోగ మరి గట్టి పోటీ ఒక్కో డిఏఓ పోస్టుకు సగటున రెండు వేల ఐదు మంది దరఖాస్తు పలు ఇతర ప్రకటనలోనూ ఇదే పరిస్థితి అంతే ఇక చానేళ్ళ నుంచి రాష్ట్రంలో సర్కారు కొలువుల కోసం ఉద్యోగాల కోసం తీవ్రంగా పోటీ అయితే ఉన్నది చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు ఒక ఈ నోటిఫికేషను జర ఇక ఆకలితోటి ఉన్న వాళ్లకు అన్నం దొరికినట్టు అయింది ఎక్కువ మంది ఒక్క ఒక్కొక్క డిఏఓ పోస్టుకు రెండు వేల మంది పోటీ పడుతున్నారంటే రాష్ట్రంలో నిరుద్యోగ పరిస్థితి ఏ విధంగా ఉన్నదో కూడా అర్థం చేసుకోవచ్చు అయితే ఈ సాంకేతిక ఇతర ప్రొఫెషనల్ డిగ్రీతో కొన్ని పోస్టులకంటే సాధారణ డిగ్రీ అర్హత ఉన్నటువంటి ఈ పోస్టులకు విపరీతంగా పోటీ ఉన్నది టెక్నికల్ పోస్టులకు కొంత పోటీ తక్కువ ఉన్నప్పటికీ సాధారణ డిగ్రీ ఖచ్చితంగా చాలామంది లక్షల లోపల ఉంటారు వాళ్ళు మరి ఎక్కువ మంది పోటీ చేసే పోటీ పడేటువంటి అవకాశం అయితే ఉన్నది దీనికి సంబంధించి తెలంగాణ గ్రూప్ తొలి గ్రూప్ వన్ ప్రకటన కంటే కొన్ని పోస్టులకు సగటు పోటీ ఎక్కువగా ఉన్నది దరఖాస్తుల స్వీకరణ ముగిసిన పదమూడు ప్రకటనలను విశ్లేషిస్తే డివిజనల్ అకౌంట్స్ అధికారులు గ్రేడ్ టూ పోస్టుకు పోటీ భారీగా ఉన్నది ఈ పోస్టుకు మొత్తం లక్ష ఆరు వేల రెండు వందల అరవై మూడు దరఖాస్తులు రావడంతో ఈ ఈ ఎగ్జామ్ను కంప్యూటర్ ఆధారంగా కాకుండా ఓఎంఆర్ షీటు పెట్టి ఎగ్జామ్ నిర్వహించేటువంటి అవకాశం అయితే ఉన్నది ఇక కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత కార్యకర్తలతో కలిసి ముట్టడించిన బండి సంజయ్ అదుపులోకి తీసుకొని హైదరాబాద్కు తరలించిన పోలీసులు అదే మనం ముందే చదివినాం యాభై మూడు పాయింట్ ఏడు శాతం మందికి అర్హత ఇది పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ఇక సాక్షిపత్రిక ఏం రాసింది ఆ ఎర్రలపై చర్యలేవి పన్నెండు మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన కాంగ్రెస్ ఫిర్యాదు ఎమ్మెల్యేలకు ఎర్ర కేసు దాఖలైన మోయినాబాద్ పిఎస్లోనే అదే మోయినాబాద్ పిఎస్లో పోయి కేసు పెట్టారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదుతో నమోదైన కేసుతో కలిపి విచారించాలని విజ్ఞప్తి ఆర్థిక అధికార ప్రయోజనాల కోసమే ఫిరాయింపు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఫిరాయింపులు ప్రోత్సహించి అధికారాన్ని పదిలం చేసుకోవాలనుకున్నారు టీఆర్ఎస్ టీఆర్ఎస్ఎల్పీ లోపల ఎమ్మెల్యేల విలీనం ఫిరాయింపుల చట్టం ఉల్లంఘనే బట్టి అవినీతి నిరోధక చట్టంతో పాటు పలు ఐపీసీ సెక్షన్ల కింద చర్యలకు డిమాండు నిందితులుగా సీఎం కేసీఆర్ పన్నెండు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు మొత్తం ఈ పదహారు మంది పైన కేసు అన్నట్టు రెండు వేల అదే ఇక పత్రిక ఎమ్మెల్యేల ఎర్ర కేసుకు సంబంధించినటువంటి వాళ్ళపైనే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఫిర్యాంపుదారులు ఉన్నారో వాళ్ళపైనే చర్యలు తీసుకోవాలని ఏ మొయినాబాదులో అయితే ఎమ్మెల్యేల ఎర్ర కేసు నడుస్తానో దాంతోపాటే ఈ కేసు విచారణ జరగాలని చెప్పి వీళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది వివరాలన్నీ వివరాలు ఇచ్చేలాగా ప్రభుత్వాన్ని ఆదేశించండి ఎమ్మెల్యేలకు ఏర కేసు లోపల హైకోర్టుకు సిబిఐ విజ్ఞప్తి తొమ్మిదిన సిబిఐ వాదనలు వింటామన్నటువంటి ధర్మాసనం సాక్షిపత్రిక కూడా ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది బిజినెస్ బిర్యానీ గురించి మాట్లాడుకున్నాం రైట్ ఎవరు సొమ్ముతో ఎవరు కులుకుతున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన మంత్రి కేటీఆర్ ఆగ్రహం కేంద్రానికి రాష్ట్రం ఇచ్చింది మూడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లు రాష్ట్రానికి వచ్చింది ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లు మాత్రమే నేను చెప్పింది తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తా లేదంటే నువ్వు రాజీనామా చేస్తావా ఇక స్వచ్ఛందంగా బంధు కొత్తగా మూడు వందల ఏఈఓ పోస్టులు రా రాష్ట్రం లోపల కొత్తగా మూడు వందల పైగా వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టులు రానున్నాయి ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రతిభాన్ని సిద్ధం చేసింది రాష్ట్రం సాగు భూమి పెరగడం ఏఈఓ క్లస్టర్ల పరిమాణం పెరగడంతో వాటిని హేతుబద్ధీకరించాలని అవసరమైన చోట కొత్త క్లస్టర్లను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన లోపల వ్యవసాయ శాఖ కసరత్తు చేపట్టింది నూట నలభై ఏడు కాంట్రాక్ట్ ప్రొఫెసర్ పోస్టులు మెడికల్ కాలేజీలకు సంబంధించి సంక్రాంతికి నాలుగు వేల రెండు వందల ముప్పై మూడు ప్రత్యేక బస్సులు అంతే స్వచ్ఛందంగా బంద్ ఈ వార్త కూడా కవర్ చేసింది ఆస్పత్రి లోపల కరెంటు లేకపోతే ఎట్లా మెడికల్ ఆఫీసర్ను నిలదీసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుడి మల్కాపూర్ ఉషోదయ కాలనీ పిఎస్సిలో పరిస్థితి పైన మండుపాటు ఆసుపత్రిలో ఇన్నాళ్ళు కరెంటు లేకపోతే మీరు ఏం చేస్తున్నారు ఊరిని కరెంటే లేదా దేవభూమికి బీటలు జోషిమట్టు చార్దామ్ యాత్రకు వెళ్ళే భక్తులకు చిరపరితమైన పేరు ఉత్తరాఖండ్లో అత్యంత పురాతనమైన పట్టణం పూర్తిగా కనుమరుగయ్యే రోజులు దగ్గరకు వస్తున్నాయి జోషిమట్ లోపల వందలాది ఇండ్లు బీటలు వారిని బీకామ్ భలే గిరాకీ కామర్స్ చేసిన వారికి పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు సాఫ్ట్వేర్తో సమానంగా వేతనాలు ఆఫర్ చేస్తున్న కంపెనీలు రెండు వేల ఇరవై మూడులో వారదే హవా ఇండియా స్కిల్ రిపోర్టు కోవిడ్ తర్వాత మారిన వాణిజ్య పంతానే కారణం అన్లిస్టులకు భారీగా డిమాండు ఐదేళ్ల లోపల ముప్పై శాతం పెరిగిన ఉపాధి తెలంగాణలో బీకాం అడ్మిషన్ల జోరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగిన ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచడంలో కేసీఆర్ కిట్ సహా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలని ఇస్తున్నాయి తెలంగాణ ఏర్పడినప్పుడు ఈ ఆసుపత్రి లోపల ప్రసవాలు ముప్పై శాతం ఉంటే ఇప్పుడు అరవై ఆరు శాతానికి పెరిగినాయి డిసెంబర్ లోపల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ప్రసవాలు లోపల సంగారెడ్డి తొలి సంగారెడ్డి జిల్లా తొలి స్థానంలో ఉన్నదంటూ హరీష్ రావు చెప్పడం జరిగింది ఇరిగేషన్ డి మరణం ఈ వార్తకు సంబంధించి సాక్షిగా ఇక దిశ పత్రిక సంబంధించి ఏం రాసుకొచ్చారు ఇక టికెట్ డౌటే సొంత నియోజకవర్గాల్లో గెలవలేని పరిస్థితి డేంజర్ జోన్లో సగం మంది మినిస్టర్లు ఊరిని అంతే సీఎం సర్వేలో కీలక విషయాలు సదరు మంత్రులకు అధిష్టానం వార్నింగు ఆరు నెలల్లో తీరు మార్చుకోవాలని హెచ్చరిక కొత్త వారి కోసం సెర్చింగ్ ప్రారంభం అమాత్యుల లోపల అంతర్మదనం రాష్ట్ర మంత్రివర్గంలో ఈసారి సగం మంది మంత్రులకు టికెట్ దక్కడం డౌటే అన్న టాక్ వినిపిస్తున్నది సీఎం కేసీఆర్ చేయించిన సర్వే లోపల పది మంది మంత్రులు వారి సొంత నియోజకవర్గాల్లో గెలవలేని పరిస్థితుల్లో ఉన్నారని తేలినట్టు తెలుస్తున్నది వాళ్ళ పర వాళ్ళపైన చాలా వరకు వ్యతిరేక అభిప్రాయాలు వచ్చినట్టు సమాచారం సదరు మంత్రులకు హైకమాండ్ వార్నింగ్ సైతం ఇచ్చినట్టు టాక్ వారి స్థానం లోపల కొత్త వాళ్ళ కోసం ఇప్పటికే ఒక సెర్చింగ్ కూడా మొదలైంది అన్న అంటూ బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉన్నది మరి ఆ లిస్టులో ఉన్నటువంటి మంత్రులు ఆ వ్యతిరేక అభిప్రాయాలు రావడానికి ఏంది ఏ విషయాలు వారిని డేంజర్ జోన్లోకి నెట్టేసినాయి కొత్తగా టికెట్ దక్కించుకోబోతున్నటువంటి వాళ్ళు ఇవ్వరు ఇవన్నీ చర్య చర్చలు జరుగుతూ ఉన్నది మొత్తానికైతే సగం మంది మంత్రులు కూడా గెలవనటువంటి పరిస్థితి ఉన్నది ఈ మంత్రుల పరిస్థితే ఇంత డౌట్ ఉంటే ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లున్నది ఒకవేళ ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఆ సెర్చింగ్ ఏదైతే కొత్త వాళ్ళ సెర్చింగ్ జరుగుతూ ఉన్నదో మరి వాళ్ళు మరి దాన్ని ఒక ఆరు నెలల లోపల మీ పద్ధతి మార్చుకోకపోతే మీకు టికెట్ డౌటే అని చెప్పేసి ఇండైరెక్ట్గా వాళ్ళకు చెప్పడం జరిగింది అధిష్టానం చెప్తున్నాట ఇప్పటికే రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితుల పైన సర్వే చేయిస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ టికెట్ ఇస్తామని గతంలో ప్రకటించినా సర్వేల ఆధారంగానే కేటాయింపు ఉంటుందని సీఎం నిర్ణయించినట్టు సమాచారం ఎందుకైతే ఫస్ట్ గతం లోపల రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిది లోపల కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ కూడా టికెట్లు ఇవ్వడం జరిగింది వాళ్ళను వాళ్ళ లోపల దాదాపుగా నైంటీ పర్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ గెలవడం జరిగింది అయితే అదే క్రమం లోపల అదే ధీమాతోటి మళ్ళీ సిట్టింగ్లకే సీట్లు ఇస్తామని చెప్పి కానీ ఈ సందర్భం లోపల బీజేపీ పార్టీ కొంత పుంజుకోవడం జరిగింది రాష్ట్రం పైన ఫోకస్ కూడా చేయడం జరిగింది కేంద్ర అధినాయకత్వం కూడా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా యాత్ర పేరుతోటి జనాల లోపలికి వెళ్ళాలని చూస్తున్నటువంటి ఈ క్రమం లోపల కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీ బీజేపీ పార్టీ వేగంగా పావులు కదుపుతున్న ఈ సందర్భం లోపల మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తే గెలిచే పరిస్థితి ఉంటుందా లేదా అనేటువంటి అంతర్మతనం లోపల బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పడ్డట్టుగా తెలుస్తూ ఉన్నది దాంట్లో భాగంగా ఇప్పటికే సర్వేల పేరుతోటి ఎమ్మెల్యేల పరిస్థితి అదేవిధంగా మంత్రుల పరిస్థితి ఎట్లా ఉన్నదని చెప్పి ఒక సర్వే నిర్వహిస్తే దాంట్లోపల సగం మంది మంత్రులకు మళ్ళా వాళ్ళు గెలిచేటువంటి అవకాశం లేదు అని తెలుస్తూ ఉన్నది ఈ మంత్రులు అట్లా ఉంటే ఎమ్మెల్యేల పరిస్థితి ఇంకెట్లా ఉన్నది అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల లోపల కూడా ఒక చర్చ జరుగుతూ ఉన్నది ఇక సొంత పార్టీ నేతలపైన కూడా బీజేపీ నిఘా స్టేట్ చీఫ్ మార్పు పైన పుకార్లు దుష్ప్రచారాలు చేస్తున్నదేవాళ్ళు వెనుకాల ఉండి చేయిస్తున్నదేవాళ్ళు హైకమాండ్ ఫుల్ సీరియస్ అదే ఇక బీజేపీ హైకమాండ్ సొంత పార్టీ నేతల ఫోకస్ పెట్టింది ఎందుకంటే తెలంగాణ స్టేట్ చీఫ్ బండి సంజయ్ని మార్చి ఈటల్ రాజేందర్ను స్టేట్ స్టేట్ చీఫ్గా నియమించబోతున్నారు అంటూ కూడా ఒక సోషల్ మీడియా లోపల వార్తలు వస్తున్నాయి ఈ క్రమం లోపల దానిపైన తరుణ్జుగు కూడా కొట్టిపడేయడం జరిగింది మార్పు అనేది ఉండదు బండి సంజయ్ లోపలనే ఎన్నికలకు పోతామంటూ కూడా తరుణ్జుగు ఒక క్లారిటీ ఇచ్చేసింది మరి ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఎవరు ఈ ఎవరు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ఇమేజ్ కోసం ఎవరైనా చేయిస్తున్నారా అంటూ కూడా ఆ సొంత పార్టీ లీడర్లపైన బీజేపీ పార్టీ ఫోకస్ పెట్టింది కూడా ఒక వార్తను రాసుకొచ్చింది దిశ ఇక ఫైల్ ఇద్దామా వద్ద ఇస్తే ఎరికాటంలో పడతాం ఇవ్వకుంటే కోర్టు ధిక్కరణ ఫామ్ హౌస్ కేసు లోపల సర్కార్కు టెన్షన్ అయోమయం లోపల అధికార పార్టీ లీగల్ నిపులతో సీఎం సంప్రదింపులు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు లోపల ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా మారింది ప్రభుత్వ పరిస్థితి ఫామ్ హౌస్ కేసు విచారణ సిట్ నుంచి సిబిఐకి బదిలీ చేస్తూ హైకోర్టు తీర్పిచ్చినటువంటి సంగతి మన అందరికీ తెలుసు ఇక దీంతో ఈ కేసు విచారించేందుకు సిబిఐ రెడీ అయింది వచ్చింది కూడా ఇక్కడికి కేసుకు సంబంధించినటువంటి పత్రాలు ఇవ్వాలని రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి సిబిఐ లేఖ రాసుకొచ్చింది దీనిపైన ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు ఒకవేళ ఇదే విషయాన్ని శుక్రవారం హైకోర్టుకు సిబిఐ అయితే తెలిపింది ఈ విషయం లోపల ఒకవేళ పత్రాలు ఇస్తే ఈ ఈ ఫైళ్ళని ఇస్తే ఇరికాటంలో వాడతాం మరి ఒకవేళ ఇవ్వకపోతే కోర్టు ధిక్కరణ కేసు కోర్టు ధిక్కరణ అవుతుంది కాబట్టి ముందు నుయ్యి వెనకబోయి అనే విధంగా సర్కార్ పరిస్థితి ఉన్నదంటూ కూడా దిశపత్రిక ఓ వార్తను రాసుకురావడం జరిగింది ముప్పై ఏడు వేల ఆరు వందల యాభై కోట్లే తెలంగాణ అప్పుల సీలింగ్ ఫిక్స్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి కాను రిజర్వ్ బ్యాంకుకు కేంద్రం లేక రాష్ట్రం అంచనా యాభై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై కోట్లు రాష్ట్రం పంపింది పదహారు వేల మూడు వందల ఇరవై కోట్లు కోత తెలంగాణకు మేము ఇక గింత పైసలు ఇస్తామని చెప్పి కేంద్రం చెప్పిందట ఈడీ చార్జ్ షీట్ పదమూడు వేల ఐదు వందల అరవై ఏడు పేజీలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు లోపల ఐదుగురు నిందితులు ఏడు కంపెనీల పేర్లు సైతం నాలుగు వందల ఇరవై ఎనిమిది పేజీలతో షార్ట్ సమ్మరీస్ రిపోర్టు మరోసారి సౌత్ గ్రూప్ ప్రస్తావన ఛార్జ్ షీట్ లోపల వినయ్ బాబు అభిషేక్ పేర్లు వినయ్ నాయర్ ఆ శరత్ అమిత్ అరోరా కూడా నేడు శరత్ చంద్రారెడ్డి బెయిల్ పైన విచారణ కల్వకుంట్ల కవిత పేరు ఉత్కంఠ ఇక ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటా హుజూర్ నగర్లో యాభై వేల ఓట్ల మెజార్టీ పక్కా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు ఇక ఆయన ఎమ్మెల్యే సీట్ పైన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తా ఉన్నది యాభై వేల ఓట్ల కంటే ఒక్కటి తగ్గినా కూడా రాజీనామా చేస్తా అని చెప్పుకొచ్చిండు ఏందో అంత ధీమా ఇక ఆధార్ సేవలకు ఒకటి తొమ్మిది నాలుగు ఏడు కొత్త నెంబర్ను తీసుకొచ్చినా ఉడాయి ఇరవై ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఐవీఆర్ఎస్ ఎస్ఎంఎస్ సేవలు ఈ పని చేత కాకుండా ఇంట్లో కూర్చోండి కామారెడ్డి జిల్లా కలెక్టర్ పైన బండి సంజయ్ ఫైరు టౌన్ బంద్ కారణంగా ముందస్తు అరెస్టులు రాత్రిపూట కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత పోలీసుల అదుపులో బీజేపీ స్టేట్ చీఫ్ రైతులు ఫోన్లో పరామర్శించిన తరుణ్జీగు నిన్న ఒక హైడ్రామా జరిగింది కామారెడ్డి లోపల అదే ఇక వెలుగు పత్రికకు సంబంధించి వెలుగు పత్రిక ఇక ఎమ్మెల్యేల ఫిరాయింపుల పైన ఫైటు బీఆర్ఎస్లో చేరిన పన్నెండు మందిపై పిఎస్లో కాంగ్రెస్ ఫిర్యాదు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉన్న ముగ్గురు సహా అందరిపైన విచారణ జరపాలని డిమాండ్ రెండు వేల పద్నాలుగు నుంచి ముప్పై ఏడు మందిని బీఆర్ఎస్ గుంజుకున్నదని హైకోర్టుకు బీజేపీ లిస్టు బీజేపీ లిస్ట్ ఫిరాయింపులకు పెద్దన్న సీఎం కేసీఆర్ అని వాదనలు ఏ ఏదైతే ఉందో ఏదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాన్ని ఇక్కడ వెలుగుపత్రిక కూడా హైలైట్ చేయడం జరిగింది ఇక రాష్ట్రంలో పెరిగిన ఇగం అక్కడక్కడ ఈదురుగాళ్లతో చిరుజాలుడు ఈ నెల పది వరకు మరింత చలి పెరుగుతుందన్న వాతావరణ శాఖ యూపీలో చలికి ఇరవై ఐదు మంది మృతి ఓరిని రక్తం గడ్డగట్టి గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్ తోటి చనిపోయారన్న డాక్టర్లు ఇక లిక్కర్ స్కామ్లో పదమూడు వేల ఐదు వందల అరవై ఏడు పేజీలతో ఛార్జ్ షీటు ఢిల్లీ సిబిఐ స్పెషల్ కోర్టులో సప్లిమెంటరీ దాఖలు చేసిన ఈడీ పదకొండు మంది నిందితులు నాలుగు సంస్థల పేర్ల ప్రస్తావన వంద కోట్ల ముడుపుల వ్యవహారం పైన ఛార్జ్ షీట్ లోపల క్లారిటీ డబ్బు ఎవరి నుంచి ఎవరికి మళ్లించారనే దానిపైన సాక్ష్యాల సేకరణ సౌత్ గ్రూప్లో కీలకంగా వ్యవహరించిన వారిపైన డీటెయిల్ ఎంక్వైరీ నిందితులపైన ప్రత్యేకంగా రిపోర్ట్లు తయారు చేసిన ఆఫీసర్లు గోదావరిలో మిగులు జలాలు లేవు మరోసారి తేల్చి చెప్పిన సిడబ్ల్యూసీ సముద్రంలోకి పోయేవన్నీ మిగులు జలాలు కావని క్లారిటీ రివర్ రివర్ లింకింగ్ చేపట్టాలంటే డిపెండబులిటీ తగ్గించుకోవాల్సిందే మిగులు జలాల ఆధారంగా చేపట్టిన తెలంగాణ ఏపీ ప్రాజెక్టులకు చిక్కులు మిర్చి క్వింటా ఎనభై వేలు ఎనమామల మార్కెట్లో దేశీ రకానికి రికార్డు ధర ఏ రకమైన క్వింటాలు ఇరవై వేల పైనే దిగుబడి తగ్గడంతో పెరిగిన డిమాండు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బీఆర్ఎస్ లీడర్ల కోసమే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రైతుల భూముల కన్ను సంజయ్ ఆత్మహత్య చేసుకున్న రైతు రాముల కుటుంబానికి పరామర్శ రైతులు కార్యకర్తలతో కలిసి కలెక్టరేట్ ముట్టడి అడ్డుకున్న పోలీసులు గంటపాటు ఉద్రిక్తత కొందరికి గాయాలు సంజయ్ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్కు తరలించడం జరిగింది ఇదంతా బీఆర్ఎస్ లీడర్ల కోసమే అంటూ బండి సంజయ్ నిన్న ఆ కలెక్టరేట్ ముట్టడికి వెళ్ళడం జరిగింది పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ అప్పులతోటి రాష్ట్ర సంపదను పెంచుతున్నాం ప్రభుత్వం చేసేవి అప్పులు కావు భవిష్యత్ పెట్టుబడులు కేటీఆర్ పన్నుల రూపంలో కేంద్రానికి మూడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లు ఇస్తే మనకు తిరిగిచ్చింది ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లే నేను చెప్పింది అబద్ధమైతే పదవికి రాజీనామా చేస్తా రామస్వామి గుట్టలో అరవై కోట్లతో సింగిల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తాం హుజూర్ నగర్ సభలో మంత్రి మంత్రులు మంత్రుల పిఎస్లు ఓఎస్డీలు డిఓపీటీకి ఇరవై ఐదు మందితో లిస్టు పంపిన రాష్ట్ర ప్రభుత్వం ఇరవై నాలుగు ఇరవై ఏడు తేదీల లోపల ఇంటర్వ్యూలు పో పోలీస్ ఫిజికల్ ఈవెంట్స్ లోపల యాభై మూడు శాతం మంది క్వాలిఫై అభ్యర్థుల జాబితా ప్రకటించిన రిక్రూట్మెంట్ బోర్డు రెండు పాయింట్ సున్నా ఏడు లక్షల మంది హాజరైతే ఒకటి పాయింట్ ఒకటి ఒకటి లక్షల మంది అర్హత సాధించారు మార్చి పన్నెండు నుంచి ఇరవై మూడు వరకు ఫైనల్ ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి ఇది మొత్తానికి వెలుగు పత్రిక రాసికొచ్చినటువంటి వార్తలు ఇక నమస్తే తెలంగాణ ఏం రాసుకొచ్చింది ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశమే రాయాలి కదా ఇక వీళ్ళు అన్ని పత్రికలు ఎమ్మెల్యేలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల పైన కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ టీం అంతా పోలీసులకు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లోపల ఫిర్యాదు చేసిన వార్తలను అన్ని వార్తా పత్రికలు రాసికొచ్చినాయి ఇక నమస్తే తెలంగాణ మాత్రం తెలంగాణకు కేంద్రం బాకీ రెండు లక్షల కోట్లు రాష్ట్రం ఇచ్చింది ఏదైతే కేటీఆర్ అయితే చెప్పిండో అదే అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది తెలంగాణ పథకాలు దేశానికే దిక్సూచి అందుకే కేసీఆర్ను దేశం కోరుతున్నాయి దేశ ప్రజలందరూ చూపు బీఆర్ఎస్ వైపే అందుకే తెలంగాణ పైన కేంద్రం కుట్రలు చేస్తూ ఉన్నది కిషన్ బీజేపీ నేతల జూట మాటలు కాంగ్రెస్ నాయకులతో ఒరిగింది శూన్యం హుజూర్ నగర్ సభలోపల మంత్రి కేటీఆర్ నియోజకవర్గానికి మరో ముప్పై ఐదు కోట్లు అంటూ కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది చేతులెత్తి దండం పెట్టి పేదల దేవుడు కేసీఆర్ ఇది ఒకటి ఉంటుంది వార్త భద్రాచలంలోని మీ సేవా కేంద్రంలో కేసీఆర్ చిత్రపటానికి దండం పెడుతున్న వృద్ధుడు అంజయ్య తెలంగాణలో సంక్షేమ పథకాలు అద్భుతం ఏపీకి చెందిన ఎనభై ఐదేళ్ళ అంజయ్య కితాబ్ ఆయన విలీన మండలానికి చెందిన వృద్ధుడు రేషన్ కార్డు కోసం భద్రాచలంలోని మీ సేవకు సొంత రాష్ట్రంలోనే తీసుకోవాలనడంతో నిరాశతో వెనుదిరిగిన ముసలాయన వెళుతూ వెళ్తూ కేసీఆర్ ఫోటోకు నమస్కారం పెట్టిపోయింది ఏపీలో బీఆర్ఎస్ విస్తరిస్తున్నది కొత్త రాష్ట్రమైన తెలంగాణలో అభివృద్ధి పరుగులు మిషన్ భగీరథ పథకం అద్భుతం టీటీడీ మాజీ చైర్మన్ కన్మూర్ బాబురాజు టెన్త్ పరీక్షల్లో మరిన్ని ఛాయిస్లు ప్రభుత్వ పరిశీలన లోపల మార్పులు లాంగ్వేజ్ లోపల నో ఛాయిస్ కేవలం సబ్జెక్టుల్లో ఇచ్చే ఛాన్స్ రెండు మూడు రోజుల లోపల స్పష్టత రానున్నది పాఠశాలలకు పదమూడు నుంచి సంక్రాంతి సెలవులు పద్దెనిమిదిలో రీఓపెన్ కాలేజీలకు మూడు రోజులే జీడిపి ఏడు శాతమే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు పైన కేంద్రం అంచనా తయారంగం డీలా ఫలితం సజావుగా ఫిజికల్ టెస్టులు అంతే కేవైసీ అప్డేట్ కోసం బ్యాంకుకు వెళ్ళక్కర్లేదు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు ఇవి మొత్తానికి తెలంగాణకు సంబంధించి అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి విషయాలు ఇక ఏపీకి సంబంధించినటువంటి వార్తలు ఏమున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం మొత్తానికి అంటే తెలంగాణకు సంబంధించి ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించినటువంటి అంశమే అన్ని వార్తాపత్రికల లోపల హైలైట్ చేయడం జరిగింది ఏదైతే ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేల కొనుగోలు రెండు రెండు పర్యాలు రెండు సందర్భాల లోపల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కోవడం జరిగింది అంటూ కూడా అన్ని వార్తాపత్రికలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వార్తలు ఏమున్నావు చూసే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇక పింఛన్దారులను పిక్ పాకెటర్లు చేస్తారా కాంట్రాక్టర్లు దొంగలవుతున్నారు ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఘాటు వాఖ్యలు ఓ కాంట్రాక్టర్ మేనత్త ఇంట్లో చోరికి పాల్పడ్డరు ఆర్థిక శాఖ తీరుతో అన్ని వర్గాలకు ఇబ్బందులే బిల్లుల కోసం ప్రతి ఒక్కరు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది హాజరుకు ఆదేశిస్తే తప్ప బిల్లులు చెల్లించరా ఈడబ్ల్యూ ఈడబ్ల్యూ ఐడిసి ఎండీని ప్రశ్నించిన హైకోర్టు వారం రోజులు సమయం ఇవ్వాలన్న ఎండీ విచారణ ఈ నెల పద్దెనిమిదికి వాయిదా అయితే ఏదైతే ఆయనే ఓ కాంట్రాక్టరు వాళ్ళ మేనత్త ఇంట్లో రెండు కోట్లకు పైన బిల్లులు రావాల్సి ఉన్న సందర్భం లోపల వాళ్ళ మేనత్త ఇంట్లో యాభై లక్షల రూపాయల బ్యాగును ఎత్తుకొని పోతున్నటువంటి సంఘటన ఒక కాంట్రాక్టర్ దొంగగా మారిండు అంటూ కూడా మొన్న మొన్న రాసినటువంటి వార్తను మళ్ళీ హైలైట్ చేయడం జరిగింది అయితే పింఛన్దారులను పిక్ పాకెటర్ పిక్ పాటర్ పిక్ పాకెట్లర్లు చేస్తారా అంటే ప్రభుత్వ తీరుతోటి కాంట్రాక్టర్లు దొంగలుగా మారుతున్నారు పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగులకు సకాలం లోపల ఇవ్వకపోతే వృద్ధాప్యంలో మందుల కోసం వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు పెన్షన్ చెల్లించకుండా వాళ్ళని జేబు దొంగలుగా మారుస్తారా అంటూ కూడా జస్టిస్ దేవానంద చెప్పడం జరిగింది ఇక మీ పవర్ను కట్ చేయాలి నలభై లక్షల బ నలభై లక్షలు బకాయిలు పడ్డారని గ్రానైట్ పరిశ్రమ ఫ్యూజ్ తీసేసారు పనులు చేసిన పబ్లిక్కు లక్షల కోట్ల బకాయి పడిన ప్రభుత్వ పవర్ను ఎవరు తీసేయాలి హైకోర్టు హైకోర్టు నిన్న గట్టిగానే మొ ప్రభుత్వ తీరుపైన విద్యుత్ స్పెషల్ సిఎస్ విజయానంద్ సిపిడిసిఎల్ సిఎండి జనార్దన్ రెడ్డిని జనార్దన్ రెడ్డి పైన ప్రశ్నల వర్షం తప్పుడు వివరాలు ఇచ్చి కోర్టును మోసగిస్తున్నారని వ్యాఖ్య అడ్డంగా దొరికిపోయిన ఎస్పీడీసీఎల్ సీఎండి సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదుకు ఆదేశం మీ పవర్ నవర్ కట్ చేయాలి మీరు నలభై లక్షల బాగిపడరు అని గ్రానేడ్ పరిశ్రమ ఫ్యూజ్ తీసేసేలు మంచిదే మరి పబ్లిక్కు లక్షల కోట్లు బకాయిలు పడ్డ ప్రభుత్వ పవర్ నవర్లు కట్ చేయాలంటూ హైకోర్టు మొట్టికాయలేసింది ఎస్సీ నిధులు నవరత్నాలక మళ్లించడానికి వీల్లేదని కోర్టు రెండు వేల మూడులోనే స్పష్టీకరణ మళ్లిస్తే ఎవరైనా నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చు ఏడు వేల కోట్లు ఏడు వేల కోట్ల బడ్జెట్ లోపల స్వయం ఉపాధికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదా ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు ఉద్దేశం నెరవేరినప్పుడు దానిని మూసేయడమే మంచిది ఉద్యోగులకు జీతాలు ప్రజాధనం వృధా చేయడమే బిల్లుల చెల్లింపు వివరాలతోటి అఫిడవిట్కు ఆదేశం నిధుల మళ్లింపు పైన హైకోర్టు ప్రశ్న మొత్తానికి పింఛన్దారులను ఆ కాంట్రాక్టర్లను దొంగలుగా ఎందుకు మారుస్తున్నారు అంటూ కూడా హైకోర్టు ప్రభుత్వం పైన మొట్టికాయలేసిన వార్తను ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేయడం జరిగింది ఈ పోలీసుల టెర్రరిస్ట్లా నన్ను అడ్డుకోవడానికి రెండు వేల మంది ఈ శ్రద్ధ ప్రజలకు రక్షణ కల్పించడంలో లేదు ఉంటే కందుకూరు గుంటూరులో అమాయకులు బలయ్యేవారు కాదు ఈ అరాచకాల వెనుక సైకోసీఎం గుడుపల్లెలో చంద్రబాబు ఫైర్ బహిరంగ సభకు అనుమతి ఇవ్వని పోలీసులు ప్రచార రథము అప్పగించని వైనం దీంతో రోడ్డుపైన బైఠాయించి నిరసన ఎవడయా అసలు మీకు ఉద్యోగం ఇచ్చింది మీరు పోలీసులా టెర్రరిస్టులా అని పోలీసుల పైన నిన్న నిన్న చంద్రబాబు విరుచుకుపడడం జరిగింది అయితే ఒకవేళ నాకు సొంత నా సొంత లోపల కుప్పంలో తిరగకుండా నన్ను అడ్డుకుంటున్నాను గత ముప్పై ఐదేళ్ళుగా కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నా నా నన్నే ఒక ఎమ్మెల్యేగా ఉన్న పద్నాలుగేళ్ళు నేను సీఎంగా చేసిన అట్లాంటి నన్నే నా నియోజకవర్గంలో తిరగనియకుండా చేస్తూ ఉన్నారు నన్ను అడ్డుకునేటువంటి ఏదైతే శ్రద్ధ రెండు వేల మంది పోలీసులను పెట్టి నన్ను అడ్డుకునే టందుకు చూపించేటువంటి శ్రద్ధ ప్రజలకు రక్షణ కల్పించడంలో ఉంటే మొన్న జరిగినటువంటి రెండు సంఘటనలు ఏదైతే గుంటూరు కందుకూరులో జరిగినటువంటి సంఘటనలు జరగకపోవు కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు ఫైర్ అవ్వడం జరిగింది నిన్న నిన్న సభకు అనుమతి ఇవ్వకపోగా గతం లోపల నాలుగు ప్రచార రథాలను సీజ్ చేయడం జరిగింది ఆ రా నాలుగు ప్రచార రథాలను కూడా ఇవ్వకపోయేసరికి అదే రోడ్డు పైన ప్రచార రథం ఇవ్వాలంటూ కూడా గుడిపల్లె లోపల నేలపైన కూర్చొని చంద్రబాబు నిరసన తెలియజేయడం జరిగింది మీ ఇంట్లో అంటే పోలీసుల ఇంట్లో ఆడవాళ్ళ మీద హత్యాయత్నం కేసులు నమోదు చేస్తే మా మా బాధ మీకు అర్థమవుతుంది అందరినీ సమానంగా చూడాలి లేకుంటే ప్రజలు మీ మీద ఉమ్మేస్తారంటూ కూడా ఇందులో గట్టిగానే పోలీసుల పైన ఫైర్ అయ్యిండు పోలీసులే కాదు ప్రభుత్వం పైన ఫైర్ అయ్యండు అంటే గతంలోపల టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొత్తం సంవత్సరాల కొద్ది పాదయాత్ర చేస్తే భద్రత కల్పించడం కదా కేవలం మేము పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇట్లాంటి జీవో జీవో నెంబర్ ఒకటి అని ఒక కొత్త జీవోని తీసుకురావడం జరిగింది ఆ జీవోకి ఎట్లాంటి చట్టబద్ధత లేదు మరి చట్టబద్ధత లేనప్పుడు ఆ జీవోని మేము ఎందుకు అనుసరించాలి ఎందుకు మేము ఫాలో కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఫైర్ అవ్వడం జరిగింది మొత్తానికి మానసికంగా శారీరకంగా నన్ను నువ్వు ఇష్టం ఉన్నట్టు వేధిస్తున్నారని వాళ్ళ పేర్లని గుర్తుపెట్టుకుంటా అని చెప్పేసి పోలీసులకు గట్టిగానే వార్నింగ్ ఇవ్వడం జరిగింది మీరు పోలీసులా టెర్రరిస్టులా ఎంపిక చేసిన పోలీసుల ప్రయోగం నేమ్ నేమ్ ప్లేట్లు లేకుండా జాగ్రత్తలు ఈ అప్పు పుట్టింది రెండు వేల కోట్లకు అది అతి కష్టం మీద కేంద్రం ఓకే పన్నెండు వేల కోట్ల పైన రాష్ట్రం ఆశలు చివరి నిమిషంలో ఆర్బీఐకి సమాచారం మంగళవారం సెక్యూరిటీల వేలం ఏపీకి కావాల్సింది ఆరు వేల నాలుగు వందల యాభై కోట్లు వేలం సహా కేంద్రం ఇచ్చేది ఐదు వేల నూట యాభై కోట్లు దీని నుంచి ఆర్బీఐ అప్పు నాలుగు వేల తొమ్మిది వందల యాభై కోట్లు తీర్చేయాలని ప్రభుత్వ ప్రయత్నం అనంతరం మళ్ళీ వెజ్ అండ్ మీన్స్ మీన్స్ అప్పు అది అందాక జీతాలు పింఛలకు జడ్జిల జడ్జీల నియామకాలపైన దిగొచ్చిన కేంద్రం గడువులకు కట్టుబడి ఉంటాం కొలీజియం సిఫార్సుల్లో నలభై నాలుగు పేర్లపైన రెండు మూడు రోజుల లోపల క్లియరెన్స్ సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ హామీ జాప్యం పైన ధర్మాసనం ఆగ్రహం ఇరవై రెండు మంది పేర్లు తిప్పి పంపారు కనీసం బదిలీలు చేయడం లేదు తప్పుడు సంకేతాలు వెళ్తాయి ఐదుగురు జడ్జిల నియామకం మాటైంది జస్టిస్ ఎస్కే కౌల్ ప్రశ్నలు వ్యక్తిగతంగా పరిశీలిస్తానన్న ఏజీ తదుపరి విచారణ ఫిబ్రవరి మూడుకు వాయిదా జైలుకు పంపేదా పంపేదాకా కౌంటర్లు వేరా లీగల్ కేసు లోపల పది నెలల లోపల నాలుగు సార్లు కోర్టుకు వెళ్ళొచ్చా కేసులపైన ముందస్తుగా స్పందించాల్సింది కలెక్టర్లే కోర్టుల నుంచి పిలుపు వచ్చేదాకా ఎదురు చూడొద్దు అధికారులపైన సిసిఎల్ సిసిఎల్ఏ సాయి ప్రసాద్ ఆగ్రహం కలెక్టరేట్ల పరిధిలో ప్రత్యేక లీగల్ సెల్స్ ఏర్పాటు ఇక హిందూజాకి ఇచ్చేది నిజమా కాదా చెల్లించబోమని చెప్పని మంత్రి పెద్దారెడ్డి అస్థిర ఛార్జీలు అనేవే లేవంటూ నీలిపత్రిక బుకాయింపు హిందూజా బిల్లులను ఆమోదించాలని ఏపీ పీసీసీకి లేఖ రాయలేదా ఆ మొత్తం ఎంతో బయట ఎందుకు ఎందుకీ దాగుడు మూతలు ట్రిబ్యునల్ సుప్రీం ఈఆర్సీ ఆదేశాలు సర్కారుకు సానుకూలమే అయితే రిటైర్డ్ జడ్జి సలహా ఎందుకో ఇంధన నిపుణుల విస్మయం హిందుజాకు అదనపు మొత్తాల చెల్లింపుల విషయం లోపల జగన్ సర్కారే కాదు ఆయన సొంత మీడియా నీలి పత్రిక కూడా అడ్డగోలుగా వాదిస్తుంది ఆ సంస్థకు అదనపు చెల్లింపులు చేస్తున్నారో లేదో చెప్పకుండా కోడిగుడ్డు పైన ఈకలు వీకే ప్రయత్నం చేస్తుంది హిందుజాకు రెండు వేల మూడు వందల కోట్ల చెల్లింపుల దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆంధ్రవతి ప్రకటించిన కథనం గురువారం ఆ పత్రిక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరిట ఓ వార్త రాసింది అయితే ఆ అంశాలన్నీ ప్ర ఆ అంశాలకు సంబంధించి ఊసెత్తకుండా ఇంధన పరిభాషలో అస్థిర అన్న మాటే లేదంటూ తన అపరిపక్వతను బయటపెట్టుకున్నది ముగ్గురు మెడపై కత్తి ప్రేమించలేదని కోడి కత్తితో ఉన్మాది దాడి యువతితో పాటు ఆమె తల్లి చెల్లికి తీవ్ర గాయాలు ఏలూరు ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు పరారైన నిందితుడు గాలించి పట్టుకున్న పోలీసులు దాడికి ముందు కరెంటు తప్పించి సీసీ కెమెరా పగలగొట్టి డాబాపైనే మద్యం సేవించి ఈ ఘాతకం చేసిర్రు తిరుమలలో పెరిగిన కాటేజీల అద్ద నారాయణగిరి ఎస్వి గెస్ట్ హౌస్ లోపల నూట యాభై రెండు వందలు ఉండేటువంటి ఈ అద్దె పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందలకు పెంపు భక్తులపైన మోయలేని భారం మెయిన్స్లో మార్పులు గ్రూప్ టూలో రెండు పేపర్లే మూడు వందల మార్కులకు పరిమితం ఫిలియన్స్ వరకే జనరల్ స్టడీస్ ప్రభుత్వం కీలక నిర్ణయం గీతంలో మళ్ళీ అల్చల్ ప్రభుత్వ భూమికి కంచె వేయడానికి అధికారుల ఓవరాక్షన్ తెల్లవారుజాము నుంచే భారీగా పోలీసుల మోహరింపు లారీలు జేసీబీలతోటి హడావిడి విశాఖ భీమిలి బీచ్ రోడ్డు దిగ్బంధం వర్సిటీకి వెళ్ళే దారులన్నీ మూసివేత టీడీపీ నేతల గృహ నిర్బంధం ఏదైతే విశాఖ జిల్లా అధికారులు గీతం విశ్వవిద్యాలయంలో మళ్ళీ అలజడి సృష్టించారు అక్కడ ప్రభుత్వ భూములు మరొకసారి ఆక్రమణకు గురైనట్లుగా వాటిని స్వాధీనం చేసుకున్నట్టుగా హల్చల్ చేశారు అందుకు శుక్రవారం తెల్లవజాము నుంచే విశాఖ భీమిలి బీచ్ రోడ్డును దిగ్బంధించారు భారీగా పోలీసులను మోహరించి గీతం వైపు ఎవరు కూడా వెళ్లకుండా అడ్డుకున్నారు గీతం ఆసుపత్రిలో చికిత్సకు వెళ్లే రోగులను సైతం ఆపేయడం జరిగింది ఉద్యోగులను కూడా గుర్తింపు కార్డులు చూపుతూనే అనుమతించడం జరిగింది ఇక ఆన్లైన్ కోడి పందాల నిర్వహణలో నయా ట్రెండ్ జనం లేకుండా రహస్యంగా పరి ఫేస్బుక్ వాట్సాప్ వంటి గ్రూపు లోపల లైవ్లో చూపిస్తూ బెట్టింగ్లు గోదావరి జిల్లా లోపల గప్చుప్గా వ్యాపారం అంతర్జాతీయ స్థాయికి పందాలు నిత్యం కోట్లు చేతులు మారుతున్నటువంటి పైన కోడి పందాలు మొత్తం కూడా ఆన్లైన్ ఆన్లైన్ అయితే తినేట ఆన్లైన్లోనే బెట్టింగ్ ఇక సాక్షిపత్రిక ఏం రాసుకొచ్చిందో చూద్దాం సామాన్యుడికి ఆధునిక వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల లోపల మెరుగైన వైద్య సదుపాయాలు గ్లోబల్ హెల్త్ సమ్మిట్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సందేశం చదివి వినిపించిన మంత్రి విడుదల రజని విలేజ్ క్లినిక్లు ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ తో దేశానికే ఏపీ ఆదర్శం వైద్య ఆరోగ్య రంగానికి బడ్జెట్ లోపల అధిక నిధులు జిల్లాకో వైద్య కాలేజీ నలభై ఏడు వేల నూట తొంభై ఒక్క మంది వైద్యులు సిబ్బంది నియామకం రెండు వేల రెండు వందల ఇరవై ఐదు ఎంపీఎనల్ ఆసుపత్రి లోపల ఆరోగ్యశ్రీ కింద మూడు వేల రెండు వందల యాభై ఐదు వైద్య ప్రక్రియలు ఇందుకోసం ఏటా మూడు వేల మూడు వందల కోట్లు చికిత్స అనంతరం ఆరోగ్య ఆసరా కింద రోజుకు రెండు వందల ఇరవై ఐదు రూపాయల సాయం చికిత్స అయిపోయినాక రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఇస్తారు బత్చార్జీలకి వైద్యం విషయం లోపల ప్రభుత్వం తమ వెనుకే ఉందని సామాన్యులకు భరోసా ఈ ప్రయత్నంలో వైద్యులు కూడా పాలుపంచుకోవాలి ఇక ఫోర్త్ వేవ్ వచ్చినా భయం లేదు ఏపీలో వైద్య ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత బేస్ డబ్ల్యూహెచ్ఓ మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ గ్రూప్ టూ మైన్స్లో రెండు పేపర్ల స్క్రీనింగ్ టెస్ట్గా జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కోచింగ్కు కోచింగ్కు కుమ్మరిస్తున్నారు కరోనా తర్వాత ప్రైవేటు ట్యూషన్లకు పెరిగిన డిమాండ్ పిల్లలకు మంచి చదువుల కోసం ట్యూషన్లను చేర్పిస్తున్న తల్లిదండ్రులు ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు అన్ని తరగతులకు ట్యూషన్ నెలకు రెండు వేల నుంచి ఐదు వేల వరకు ఫీజులు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ వంటి సబ్జెక్టుల టీచర్లకు డిమాండ్ ఇక ప్రతి సచివాలయం ఒక రిజిస్టర్ ఆఫీస్ మరింత పారదర్శకంగా ఆస్తుల రిజిస్ట్రేషన్లు డెబ్బై ఏళ్ళుగా ఎవరు చేయని సాహసం ఈ ప్రభుత్వం చేస్తుంది రెవెన్యూ శాఖ లోపల సత్ఫలనిస్తు సత్ఫలితాలను ఇస్తున్న సర్ సంస్కరణలు రీసర్వేతో ఇంటి స్థలాలు ట్వంటీ టూ ఇయర్ చుక్క చుక్కల భూముల వివాదాల పరిష్కారం రెవెన్యూ ప్రాంతీయ సదస్సు లోపల మంత్రి ధర్మాన ప్రసాదరావు తదుపరి సదస్సు లోపల విశాఖలో ఏర్పాటు చేస్తామని వెళ్ళడు వేగంగా ప్రాధాన్యత పనులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లోపల ప్రాధాన్యత పనులు గుర్తిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు సచివాలయ పరిధి లోపల వెయ్యి రెండు కోట్ల విలువైన ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు పనుల గుర్తింపు ఆదరణ ఉంటే సందుల్లో సభ బాబుకు నిజంగా ప్రజాబలం ఉంటే మైదానంలో సభ పెట్టాలి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజల ప్రాణాలను కాపాడేందుకే జీవో ఒకటి జారీ రహదారులపైన సభలను మాత్రమే నిషేధించాం పోలీసుల సూచనల మేరకే సీఎం జగన్ మీటింగులు ప్రభుత్వ అవసరాన్ని బట్టే సలహాదారుల నియామకం కన్సల్టెంట్ల పేరుతో గత సర్కారు వందల కోట్ల దోపిడీ చేసినట్టు వాహనం పైకెక్కి మాట్లాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నేను సీఎం నిన్ను భూస్థాపితం చేస్తాను నీ పార్టీని బంగాళాఖాతంలో కల్పేస్తా కుప్పం నియోజకవర్గం గడపల్లిలో గుడిపల్లిలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ధ్వజం ప్రచార రథం ఇవ్వాలని డిమాండ్ చేసి మూడు వందల మీటర్లు కాలినడక అనంతరం రోడ్డుపైన బైఠాయింపు తర్వాత వ్యాన్ ఎక్కి వ్యాన్ పైకి ఎక్కి ప్రసంగం అడుగడుగున పోలీసులకు హెచ్చరికలు జనం కరువు చివరి రోజు షోప్ వేయాల ఇది మొత్తానికి ఆంధ్ర ఆంధ్రజ్యోతి పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక అదేవిధంగా సాక్షి పత్రికలో ఉన్నటువంటి అంశాలు ఇక తిరిగి రేపటి వార్తల్లో కలుద్దాం ఉంటా